సో హర్షిత్ అంటే ఇక ఏ క్యారెక్టర్స్ రావటలేదు ఇక తప్పదు నేను లేడీ గెటప్ వేయాల్సిందే అని వేశారా లేకపోతే ఇష్టం మీదనే వేశారా నేను ఇష్టం మీదే వేశాను బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేస్తున్నాను నాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది ఫుల్ బట్ కాకపోతే నా రూపంతో కూడా నేను తెలియాలి అని ఒక ఆలోచనతో ఉన్నాను ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్టు రిలేటివ్స్ చాలా మాటలే అంటున్నారు అని అన్నారు అండ్ వాళ్ళ వల్ల మీరు ఎప్పుడైనా డిప్రెషన్ డిప్రెషన్ కంటూ ఏం లేదు కానీ ఇదే ఆ అమ్మ ఏంటంటే కొంచెం బాధపడతా ఉన్నప్పుడు అంటే నాకు చెప్పదు తను బాధపడతా ఉంటుంది ఏ విషయంలో కూడా నేను అది అర్థం చేసుకుంటాను ఎందుకంటే నా వల్లే బాధపడుతుంది ఇప్పటికి కూడా నేను వాళ్ళ మాట వినకుండా తప్పు చేశాను అని అనిపిస్తుంది అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నారా ఎందుకంటే వాళ్ళు చదువుకో అని చెప్పారు కదా చదువుకోనుంటే ఏదైనా మంచి జాబ్ చేసేవాడి అని ఒక ఆలోచన అంటే జనరలీ కళామతం తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఇలా నేను తప్పు చేశానని అనుకోరు బట్ మీరు తప్పు చేశానేమో అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నాను అంటే వాళ్ళ సైడ్ నుంచి తప్పే అనుకుంటున్నాను అంటే నాకు తప్పు అను అనుకోవట్లేదు ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ ఇష్టం కాబట్టి నేను తప్పు అనుకోవట్లేదు వాళ్ళ సైడ్ నుంచి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒక లైక్ ఏదైనా చదువుకుంటే బాగుండు కదా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటది మీ స్టడీస్ ఏంటండి నేను ఇంటర్ అయిపోయింది ఐటీఐ చేసా ఇంటర్ అయిపోయింది ఐటీఐ చేశారు ఓకే సో యాక్టింగ్ మీద తో వచ్చారు ఫ్యామిలీ వరకు అంటే లైక్ రిలేటివ్స్ వరకు అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే బట్ ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా లైక్ మీ ఫ్రెండ్స్కి తెలుసా మీరు ఇలా లేడీ గెటప్స్ వేస్తారు అని ఫ్రెండ్స్ కి తెలుసు స్టార్టింగ్ వాళ్ళు కూడా అన్నారు అంటే లేడీ గెటప్ వేసి చేయడం ఎందుకు నార్మల్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా అవసరమా అది టైం పడుతుందేమో అంటారు కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలియదు మేము తిరిగిన కష్టం వాళ్ళకి తెలియదు కానీ ఒక మాట అనేస్తారు ఈజీగా ఇలా ఇలా అనేసి నేను అప్పుడు చెప్తాను నేను అనమాట వాళ్ళు కూడా ఏం చెప్పను అది నాకు ఇష్టము నేను వేస్తున్నాను అని సైలెంట్ అయిపోతాను